సంక్రాంతి పండుగ పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ హెచ్చరించారు. కోరంగి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోడిపందాలు, గుండాట, పేకాట తదితర కార్యకలాపాలు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే కోడిపందాలు నిర్వహించే వారిపై బయటవారు కేసులు నమోదు చేశామని అన్నారు. సంక్రాంతి అంటే సాంప్రదాయ ఉత్సవాలు, పండుగలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. కాకినాడ రోడ్ సర్కిల్ పరిధిలో కానీ కోడిపందాలు కానీ జోదాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించాం. అటువంటి చర్యలు చేపట్టే వారిని కఠినంగా చర్యలు తీసుకుంటాం. నిర్వాహకు మీద కూడా చట్టపరంగా ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని తీసుకుంటాం. సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ సంక్రాంతి క్రీడోత్సవాన్ని పెంపొందించడంలో బాగా మేము ఈ స్పోర్ట్స్లోనూ పంచాయతీ ఆఫీసుల్లోనూ కూడా మేము ఈ కబడ్డీ పోటీలు, ముగ్గులు పోటీలు ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. ఈ కార్యక్రమాలను ప్రజలందరూ పాల్గొని చట్ట వ్యతిరేక కార్యక్రమాల పేకాట గుండాటం నిరోధించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. కానీ పేకాట గుండాటం కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించాం. అటువంటి వారిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఏదైనా వార్త ప్రసారం చేసే ముందు నన్ను వివరణ అడిగితే నేను మీకు ఖచ్చితంగా వివరణ ఇస్తాను. నేను వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీరు అది వాస్తవం అయితే మీరు రాస్తే బాగుంటుంది. ఏదైనా మీరు వార్త రాసిన నన్ను కూడా మీరు అడగండి. మేమైతే మాత్రం మా ఎస్పీ గారు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము జోదాలను కానీ కోడిపందాలు కానీ సంక్రాంతి సందర్భంగా అనుమతించే ప్రసక్తి లేదు. ఇది ఆడేవారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్వాహకుల మీద కూడా మేము చట్టపరంగా ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటాం. అందరూ ఉపేక్షించేది లేదు. ఎస్పీ గారు కూడా మాకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇది దీని పరిస్థితి అందరం మమ్మల్ని మాతో పోలీసులు సహకరించి ఈ సాంప్రదాయ సంక్రాంతి గారు పేర్కొనే ప్రోగ్రామ్స్ మేము రెడీ చేస్తున్నాం. అందరూ పార్టిసిపేట్ చేసి ఈ చట్ట విరుద్ధమైన కార్యక్రమం కాకుండా చట్టపరంగా సంప్రదాయపరంగా క్రీడలు నిర్వహించుకోవాలని పోలీసు శాఖ తరఫున అందరినీ కోరుకుంటున్నాం.